మాకు మొత్తంగా చూస్తే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది. మొత్తంగా చూసినట్టయితే 7 పార్లమెంట్, ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు 16-17 వేల లీడ్ ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే. అట్లా మొత్తం 17లో 7ట్లో మాకు ఆధిక్యత కనబడుతూ ఉంది. ఒకటి రెండు చోట్ల, కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఉన్నట్టుంది ఓవరాల్గా చూసుకుంటే. అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుతుందనే చూడాలి. బీజేపీ ఎస్ అంటే మేము పోటీ పడుతున్నామని చెప్తున్నామా? నేనేమంటున్నా మీకు మళ్ళీ చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిన బ్రదర్, కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయిన ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు. మేము అందుకే చెప్తున్నా నేను, బీజేపీ బీటీము బీటీము అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసిండ్రు. మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టారు. గది చెప్తున్నా నేను, నేను చెప్పే పాయింటే కదా. పోటీ పడ్డం, తలపడ్డం, వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించారు. డెఫినెట్గా ఇప్పుడు అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు. గెలుపు గెలిపే కదా బ్రదర్, కాదని ఎట్లంటే నేను. ఆదిలాబాద్లో గెలిచిండ్రు, నిజామాబాద్లో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు. కాబట్టి ఈ బీటీఎం బీటీఎం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో, వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం, మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఓడగొట్టిండ్రు. కాబట్టే ఈ బీటీఎం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు. కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్రదర్ ఇక మేము శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం, సువమోటో చెప్పినాం, మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు నిలదీయలేదు, మేమే చెప్పినాం. హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు? మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమే డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పినాం. వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమను. వీళ్ళు చేస్తారా, వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా, ఇక్కడ వాళ్ళు చేస్తారా, వాళ్ళ ఇష్టం. మాకు మేము తప్పు చేయలేదు, దేనికి భయపడే అవసరం లేదు. ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో దాన్ని మేము దానికి జడిసే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు. జరిగింది ఏం లేదు అందులో, కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు. అయినా ఒక్కొక్క మాట, రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, 16-17 రోజులు. అయితే నేను చేస్తాను, లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు. కాబట్టి ఎవ్రీడే ఉంటాం, కొన్ని రేపటికి కాపాడుకోండి ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ.